అమరావతి కథలకి స్వాగతం ఈరోజు వినబోయే కథ దీపం జ్యోతి కార్తీక దీపం లాంటి అందమైన కథ వినండి కామమ్మ కార్తీక మాసం దీపాలకి కృష్ణ ఒడ్డుకి బయలుదేరింది డెబ్భై ఏళ్ల ముదివగ్గు అయితేనే అంత చలిలోనూ బుట్ట సర్దుకుని వణక్కుండా తొణక్కుండా చింతల రేవులోకి వచ్చింది చిమ్మ చీకటి చింత చెట్ల మీద కబోది పక్షులు కొమ్మలకి కాళ్ళు వేళ్లాడేసి కీమని అరుస్తున్నాయి అప్పటికే కొందరు ముత్తైదువులు బండరాళ్ళ మీద దీపాలు వెలిగిస్తున్నారు కావమ్మ రేవులోకి రావటంతోటే ఓ పిన్ని ఓ అత్తా అంటూ అందరూ పలకరించారు ఆలస్యమైందే అంటూ అంత కృష్ణలో తలస్నానం చేసి వచ్చి ఓ బండరాయి మీద కూర్చుని బుట్టలో సామాన్లు తీసుకుంటుంటే అక్కడ మరో రాయి మీద కూర్చున్న పార్వతి పిల్లలు మామ మేము అందిస్తాం అంటూ బుట్టలోంచి సామాన్లు తీసి ఇచ్చారు రాయి మీద ముగ్గు వేసి ఆవునేతి దీపారాధన చేసి జాం పండు నివేదన చేసి ధ్యానం చేసుకోవడం మొదలెట్టింది కావమ్మ కావమ్మ ధ్యానం చేసుకుంటుంటే దీపం చుట్టూ నుంచున్నారు పార్వతి పిల్లలు ముగ్గురును వాళ్ళు నైవేద్యం పెట్టిన జామపండు కోసం ఎదురు చూస్తున్నారు కళ్ళు తెరిచి చూస్తే ఆశగా చూస్తున్న పిల్లలు మీ సంగతి మర్చిపోయాన్రా అని బోసిగా నవ్వి పిల్లలకి ప్రసాదం పెట్టింది కావమ్మ మళ్ళీ దీపారాధనే చూస్తోంది ఎంతకాలం నుంచి చేస్తోంది ఈ దీపారాధన యాభై ఏళ్ల నుంచి ఈ గడ్డన కాపురానికి వచ్చినప్పటి నుంచి దీపం వెలిగిస్తూనే ఉంది మొక్కుతూనే ఉంది దీపం అటు ఇటు ఊగుతూనే ఉంది నవ్వుతూనే ఉంది కానీ తనని కరుణించలేదు కొడుకు కొడుకుపోయాడు కోడలు పోయింది తను మిగిలిపోయింది ఈ దీపం కోసమేనేమో కాదు తన కంటి దీపం ఆ మనోడు వాడి కోసం వాడు పట్నంలో కాలేజీలో చదువుతున్నాడు వాడో ఇంటివాడైతే చూసి వెళ్ళిపోదామని తలెత్తి చూస్తే పార్వతి కనిపించింది ముఖమంతా పసుపు రాసుకుని పెద్ద కుంకం బొట్టు పెట్టుకుని తలనీళ్లు బొట్లు బొట్లుగా జుట్టులో ఉంచి ముఖం మీద పడుతుంటే ఓ చేత్తో తుడుచుకుంటూ దీపం వెలిగిస్తోంది ఆవునైతే దీపం చిటపటలాడుతూ వెలుగుతుంటే ఆ వెలుగులో పార్వతి ముఖాన్ని చూస్తూ తన మనవడి పెళ్ళాం కూడా ఇలా వచ్చి దీపం వెలిగించుకుంటే ఎంత బాగుండు అనుకుంది ఆ ఊహకి కామమ్మకి కళ్ళనీళ్ళు వచ్చాయి ఆశ ఈ ఆశ చావలేదు అన్నీ పోయినా కళ్ళు మసకలైనా దూరాన ఏదో తళుకు చీకటి విడిపోతోంది ఆడవాళ్ళంతా దీపాలతో కృష్ణ ఒడ్డుకు వెళ్ళి మోకాళ్ళ లోతుకి దిగి ఆవునేతి దీపాలు కృష్ణలో వదులుతున్నారు కృష్ణ నిండా దీపాలు పాట పాడుతున్నట్లు అటు ఇటు ఊగుతూ ప్రవాహంలో తేలిపోతున్నాయి కొన్ని వందల ఆవునేతి దీపాలు కృష్ణమ్మ ముత్యాలహారం ధరించినట్లు ఆకాశం నక్షత్రాలు వర్షించినట్లు కృష్ణలో దివ్యల బారులు ఒడ్డున నుంచున్న పిల్లలు మా అమ్మ దీపం దేవుడి దగ్గరికి వెళ్తోంది అని చెప్పట్లు దూరం దూరంగా వెళుతున్న దీపతోరణాన్ని చూస్తూ బొమ్మ నుంచుండిపోయింది కామమ్మ నా దీపం దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది అనుకుంటూ నీళ్లు ముంచుకోవటానికి వచ్చిన ముసలయ్య కామమ్మని చూసి పిడుగులాంటి వార్త చెప్పాడు కామం పిన్ని నిజమా అబద్ధమో నాకు తెలీదు గారు చెప్పారు నీ మనవడు కులంగాని పిల్లని రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడంట ఈడో రేపు వస్తాడంట అని కావమ్మ క్షణకాలం బండరాయి అయిపోయింది తను ఎన్ని దుఃఖాలు మింగింది కాదు అందులో ఇదొకటి దూరంగా కృష్ణలో దీపాలు నిప్పుల్లా తేలినట్లు కనిపిస్తున్నాయి గర్భానున్న బడబానలం పైకి నిప్పు కణికలు చిమ్మినట్లు కనిపిస్తోంది కామమ్మ తన బుట్ట తీసుకుని గిరుక్కున తిరిగి వచ్చేసింది అన్నట్టుగానే మనవడు పెళ్లి కూతురుతో రానే వచ్చాడు మా అమ్మకి దండం పెట్టించాడు పిల్ల బాగానే ఉంది కానీ కావమ్మ మనసులో ఏదో మిలిక ఊరంతా తిరిగి తిరిగి వచ్చారు దంపతులు నాకు ఉపవాసం అని పండు తిని కావమ్మ పడుకుంటే వాళ్లే ఏదో వండుకు తిన్నారు రాత్రి కావమ్మకి నిద్ర పట్టలేదు పిల్ల ముఖం పార్వతి ముఖం అంత కళగా ఉంది దీపం వల్లేనే ఉంది కానీ కార్తీక దీపం పెడుతుందో లేదో తెల్లవారుజామున బుట్ట సర్దుకుంటూ పిల్ల స్థానానికి వస్తావా అంటే అంతకంటేనా అంది ఆ పిల్ల ఇంకేమి కామమ్మ పసి పిల్లలా సంబరపడింది కృష్ణ ఒడ్డున పసుపు రాసుకున్న ముఖంతో ఆ పిల్ల కార్తీక దీపం వెలిగించి కృష్ణలో వదిలినప్పుడు కావమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి కృష్ణలో ముత్యాల వాన రత్నాల మెరుపు కృష్ణంతా వెన్నెల గుండెలో కోటి దివ్వలు దీపం కాదు దేవుడి దగ్గరకు వెళ్లాల్సింది ఇక నేను వెళ్ళిపోవచ్చు అనుకుంది కావమ్మ ఇది దీపం జ్యోతి కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం